Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ బయటకు రాకపోవడం వెనుక జరిగింది ఇదేనా? టీడీపీ యువనేత, ఆ పార్టీ భావి ఆశాకిరణం నారా లోకేష్ కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆయన ఇల్లు వదిలి ఎందుకు బయటకు రావడం లేదు? దాదాపు 7.5 పదుల వయసులో చంద్రబాబు అలు పెరగకుండా తిరుగుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలలో బిజీ అయ్యారు. నిత్యం చంద్రబాబును కలుస్తూ ఎన్నికల వ్యూహ రచనలో తలమునకలై ఉంటున్నారు. కానీ యువగళం నవశకం ముగింపు సభ తరువాత లోకేష్ హఠాత్తుగా మాయమయ్యారు. ఆయన కొద్దికాలంగా ఇంటికే పరిమితం అవడంతో పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువగళం తరువాత కొన్ని మీడియా ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేష్ ఆ తర్వాత మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ విస్తృతంగా ప్రజల్లోకి రాబోతున్నారని, ఎన్నికల సమయంలో 78 నియోజకవర్గాలలో ఆత్మీయులతో సమావేశం నిర్వహించబోతున్నారని తెలుగుదేశం పార్టీ ఇటీవల ఒక సమాచారాన్ని బయటకు వదిలింది. కానీ యువగళం సభ ముగిసిన తరువాత 2-3 రోజులు మాత్రం ఆయన తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో కనిపించారు. ఆ తర్వాత లోకేష్ ఎక్కడా కూడా బహిరంగ సభల్లో కానీ టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో కానీ ఎక్కడా కనిపించలేదు. 7 పదులు దాటిన వయస్సులో చంద్రబాబు రోజుకు 1-2 పార్లమెంట్ల చొప్పున బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రా కదలిరా పేరుతో నియోజకవర్గాలలో కలయి తిరుగుతూ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మందడంలో జరిగిన వేడుకల్లోనూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేశారు. మరి నారా లోకేష్కి ఏమైంది? నారా లోకేష్ ఎందుకు ప్రజల మధ్యకి రావడం లేదు? ఇది రాజకీయ వర్గాలతో పాటు టీడీపీలోనూ అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వాస్తవంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర తరువాత ఇక తిరుగులేని నాయకుడిగా నారా లోకేష్ ఉంటాడు. చంద్రబాబు వయసు అయిపోతుంది కాబట్టి లోకేష్ యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఆ పార్టీ శ్రేణులు ఆశించాయి. కానీ అలా ఆశపడిన కేడర్ను లోకేష్ నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు. ఈ పరిస్థితిని అందిపుచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పలు ఊహాగానాలను ప్రచారం చేస్తోంది. నారా లోకేష్ బయటకు వచ్చి సభలో సమావేశాల్లో పాల్గొంటే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని, అందుకే లోకేష్ను చంద్రబాబు బయటకు రానివ్వకుండా ఇంటికే పరిమితం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీ కీలక నేతలు, చాలామంది ముఖ్యులు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి లోకేష్ బయటకు వస్తే అతను మాట్లాడే తీరు కానీ వ్యవహార శైలి కానీ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని, ఎన్నికల వరకు ఆయన బయటకు రాకపోవడమే పార్టీకి మంచిదని చంద్రబాబుకు చెప్పడం వల్లే ఆయన లోకేష్ను బయటకు రానివ్వడం లేదని కూడా వైసీపీ ప్రధాన మీడియాలో కూడా బ్యానర్ ఐటెం వచ్చింది. అయితే ఇటీవల తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో జరిగిన పరిణామాలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఎందుకంటే యువగళం, నవశకం, బహిరంగ సభ ద్వారా వివిధ మీడియాల్లో నారా లోకేష్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా తెలుగుదేశం జనసేన కూటమితో దూసుకువెళ్తున్న ఈ కీలక తరుణంలో నారా లోకేష్ రేపు మా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి, దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు, దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కొండబద్దలు కొట్టాడు. ఈ వ్యాఖ్యలు జన సైనికుల్లో తీవ్ర అలజడి రేపాయి. పొత్తుకు సంబంధించి ఇంకా సీట్ల పంపకాలే ప్రారంభం కాలేదు. ఎన్నికలయ్యాక సీట్ల సంఖ్యను బట్టి తాను, చంద్రబాబు కూర్చుని నిర్ణయించుకుంటామని పవన్ కళ్యాణ్ ఒకవైపు చెబుతూ ఉంటే, నారా లోకేష్ చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రకటించడం జనసేనను అవమానించడమే అని జన సైనికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక దశలో జనసేన నాయకులు తెలుగుదేశం నిర్ణయం అదే అయితే తాము టీడీపీకి ఓట్లు వేయించేది లేదని, ఆ పార్టీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 2 పార్టీల మధ్య ఇంకా సీట్ల పంచాయతీ తేలకముందే పొత్తుకు బీటలు వారే పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితి రావడానికి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలే కారణమయ్యాయి. కాబట్టి నారా లోకేష్ ఇలా మాట్లాడే తీరు మార్చుకోకపోతే పొత్తు రాజకీయంలో ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు లోకేష్ను పక్కన పెట్టారా అన్నది చూడాలి. వాస్తవంగా లోకేష్ తన యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు కవర్ చేశారు. మిగిలిన 78 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 మందికి తక్కువ కాకుండా ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోని కీలక నేతలతో నారా లోకేష్ ఇంటరాక్ట్ అయి తనకంటూ సొంత టీమును ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ దీనికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది. ఎందుకో మరి ఈ సమావేశాలు ప్రారంభం కాలేదు. ఒకవైపు చంద్రబాబు రా కదలిరా అంటూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు లోకేష్ తల్లి భువనేశ్వరి న్యాయం గెలవాలి పేరుతో చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెట్టారు. మరి నారా లోకేష్ సంక్రాంతి పండుగ కూడా ముగిసిపోయిన ఈ తరుణంలోనైనా బయటకు వస్తారా, బహిరంగ సభల్లో పాల్గొంటారా అనేది చూడాలి. నిజానికి రా కదలిరా అనే కార్యక్రమం కేవలం చంద్రబాబు మాత్రమే పాల్గొనే విధంగా డిజైన్ చేయలేదు. పొత్తులో ఉన్నారు కాబట్టి కాకినాడతో పాటు గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే కొన్ని సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కూడా పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. బహుశా ఈ సభల్లో నేరుగా పాల్గొనకపోవచ్చునని టీడీపీ వర్గాల నుంచి తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని సభల్లో చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉండొచ్చు. అయితే ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో లోకేష్ బయటకు వచ్చి యువతలో ఉత్తేజం తెచ్చే విధంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో బీటలు పడిన టీడీపీ జనసేన పొత్తు ఇప్పుడిప్పుడే కుదుటిన పడుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరచూ గెలుస్తూ రెండు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నారా లోకేష్ బయటకు వచ్చి ఏం మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనన్న అనుమానం అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చంద్రబాబులోనూ ఉందని చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చి పరిస్థితులన్నీ కుదుటిన పడిన తరువాత నారా లోకేష్ బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు లోకేష్ ఇంటికే పరిమితమవుతారని అంటున్నారు.